మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు సండే స్పెషల్ అండి, మటన్ కర్రీ తయారీ విధానం, దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. మటన్ 1 కేజీ అండి, విత్ బోన్ ఉంది. అది శుభ్రంగా ఒక 3 సార్లు వాష్ చేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసి పెట్టుకోవాలి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసి పెట్టుకోవాలి. 1-4 గ్రీన్ చిల్లీస్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసేసి పెట్టుకోవాలి. 1 పెద్ద సైజు టమాటో ఒకటి చాలు. అలాగే కరివేపాకు, కొత్తిమీర కొంచెం, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పసుపు 1 టీ స్పూను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి, ఇది 1 టీ స్పూను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఈ కర్రీని మనము ప్రెషర్ కుక్కర్లో చేసేసుకుందామండి. మటను మామూలుగా అయితే కుక్ అవ్వదు, అందుకని ప్రెషర్ కుక్కర్లో చేసేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించేసేసుకొని ఈ విధంగా కుక్కర్ పెట్టేసేసుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకుందాము. ఎందుకంటే మటన్లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ కొద్దిగా తక్కువే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కనిద్దాము. ఆయిల్ వేడెక్కింది, ఇందులో నేను కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. ఇది మీ ఇష్టం అండి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోండి. ఇవి కొద్దిగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇందులో మనము ఫస్ట్ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేస్తున్నాము. ఇవి కొద్దిసేపు ఫ్రై చేసేసుకొని ఇందులోనే మనము సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు మాత్రము కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి, కర్రీకి గ్రేవీ వస్తుంది కాబట్టి. అందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేద్దాము, త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. ఈ ఉల్లిపాయల్ని కొద్దిసేపు బాగా ఫ్రై చేసేసుకుందాము. గ్రీన్ చిల్లీస్ 1-4 వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది కర్రీకి. ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను వేసేద్దాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను కొద్దిగా చెక్కని అలాగే 4 లవంగాలు వేసేసి మిక్సీ వేసేసాను. ఇప్పుడు ఇదంతా బాగా మనము పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు కొద్దిసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ఫస్ట్ మటన్ని యాడ్ చేసేసుకుందాము. మటన్లో వాటర్ లేకుండా ఈ మటన్ ముక్కలన్నీ ఇందులో వేసేద్దాము. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ బాగా మనము ఈ మసాలాతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిసేపు బాగా ఇలా వాష్ చేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు కొద్దిసేపు బాగా ఇది వాడిన తరువాత ఇప్పుడు మనం ఇందులో పసుపు, అలాగే ఈ ముక్కలకి సరిపోయేంత మనము ఉప్పుని వేస్తున్నాను, కల్లుప్పుని. మళ్ళీ మనము మసాలాలన్నీ వేసిన తర్వాత చిల్లీ పౌడర్ అవన్నీ మళ్ళీ కొద్దిగా యాడ్ చేసేసుకుందాము పైన. ఇప్పుడు మనం వేసింది ఈ ముక్కలకి పడుతుంది. ఇప్పుడు ఈ పసుపుతో పాటు ఈ ముక్కలంతా బాగా మనము మగ్గనివ్వాలి, ఆ స్మెల్ అంతా పోయేటట్టు బాగా మనము. ఇక్కడే ఉందండి ఈ మటన్కు టేస్టు, మనము ఓపిక్గా ఈ మటన్ని బాగా వాడనివ్వాలి. ఇప్పుడు మనము లిడ్ పెట్టేద్దాము కాసేపు. ఓకే, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేద్దాము. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని ఇప్పుడు మనము ఇందులో చిల్లీ పౌడరు, అలాగే ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్.
వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ విధంగా మటన్ని డైరెక్ట్గా చేసేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది, లేదు బాయిల్ చేసేసుకొని కూడా చేసుకోవచ్చు. ఉప్పు పసుపు ఆనియన్ వేసేసి ఉడకబెట్టేసేసుకొని కూడా మనము కర్రీ చేసేసుకోవచ్చు. అది మనము ఇంకొకసారి ట్రై చేద్దాము. ముందుగానే టమాటోస్ వేస్తే మటన్ ఉడకదండి ఆ పులుపుకు. మటన్ హాఫ్ కుక్ అయిన తర్వాత మనము టమాటోస్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిసేపు ఇది వేగనిద్దాము. ఇప్పుడు ఆ చిల్లీ పౌడరు ధనియాల పొడి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఈ టమాటోస్ కూడా వేసేద్దాము. టమాటో ఒక్కటి చాలు. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఈ టమాటోని బాగా మగ్గనిద్దాము కాసేపు. లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. టమాటో వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పెట్టేసేసుకోవాలండి. ఇది బాగా మగ్గిపోవాలి. చూడండి ఆ టమాటో అన్నీ అసలు మనకు కనపడడం లేదు. ఇక్కడే ఒక హాఫ్ కుక్ అయిపోతుంది మటను. ఇప్పుడు ఇందులో మనము బ్లాక్ పెప్పర్ పౌడరు వేసేసుకుందాము. ఇలా నాన్ వెజ్లో బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తే ఆ స్మెల్ పోతుందండి, ఆ నీచు వాసన. ఇది 1 టీ స్పూన్ వేసేసుకోండి. ఇప్పుడు అలాగే కొద్దిగా కరివేపాకు, మంచి ఫ్లేవర్ ఉంటుంది లాస్ట్లో వేస్తే. అలాగే కొత్తిమీర వేసేసేసుకొని ఒకసారి అంతా కలిపేసేసుకుందాము. ఫస్ట్ మనము మటన్కు సరిపోయేంత మాత్రమే వేసుకున్నాము సాల్ట్. ఇప్పుడు కొద్దిగా ఉప్పును వేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలాకు తర్వాత ఈ చిల్లీ పౌడర్ వీటన్నిటికీ పట్టేటట్టు అలాగే కొద్దిగా వాటర్ని వేసేసేసుకుందాము. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలు. చూడండి మనము ఆయిల్ని తక్కువగానే వేసుకున్నాము, కానీ మటన్కు ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఫైనల్గా 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కంటే కొయ్యకూడదండి, ఇలా వేసేసి కట్ చేసేసుకొని ఇందులో వేసేద్దాము. ఈ విధంగా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు మనము లిడ్ మూత పెట్టేసేసి కుక్కర్కి ఒక 5-6 విజిల్ రానిద్దామండి, ఎందుకంటే మటన్ ఉడకదు ఒక్కొక్కసారి. ఓకే, ఇప్పుడు 6 విజిల్స్ వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేద్దాము. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాము. ఓకే, ఇప్పుడు ప్రెషర్ అంతా పోయింది, ఒకసారి చూద్దాము. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది, మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి ముక్క. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేద్దాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. చూడండి మనము ఏమీ కొబ్బరి కానీ గరం మసాలా వేయకుండా కానీ గ్రేవీ వచ్చింది. మనం తీసుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్తో ఒక్క టమాటోతో ఇప్పుడు ఇది డిష్ అవుట్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇది డిష్ అవుట్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా పైన కొత్తిమీర వేసేసేసుకుందాము. ఇది రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుంది, అలాగే రోటీ నాన్ చపాతీ రైస్లో కూడా బాగుంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్కి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దాం.